వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఐటీ శాఖ మాతిలు గౌరవనీయులు కేటీ రామారావు గారు పెద్దలు పూజలు గౌరవనీయులు హరీష్ రావు గారు ఆర్థిక శాఖ బాధ్యులు పెద్దలు పూజలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా విద్యాశాఖ మాతిలు సబితా ఇంద్రారెడ్డి గారు ఎంపీ రంజిత్ రెడ్డి గారు మేదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ రంగారెడ్డి అనితారెడ్డి గారు అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారు అదేవిధంగా రంగారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు టీఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లన్న గారు మరి మేధా కంపెనీ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఈడి కశ్యప్ రెడ్డి గారు మరి టీఎస్ఐఐసి ఎండి వెంకట నరసింహారెడ్డి గారు స్థానిక సర్పంచి లావణ్య గారు ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి గారు జడ్పీటీసీ గోవిందమ్మ గారు మున్సిపల్ చైర్మన్ శంకరపల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు వేదిక మీద ఉన్నందరికీ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కొండకల్ గ్రామ మొట్టమొదటి కొండకల్ గ్రామ పెద్దలకు ప్రజల స్నేహితులకు స్థానిక నాయకులకు అందరికీ గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీటీ సభ్యులు గౌరవ జడ్పీటీ సభ్యులు మరి ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మెదా కోచ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ సిబ్బందికి పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు మరి మెదా కంపెనీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా నేను అదృష్టంగా భావిస్తాను, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మరి ఎవరు కూడా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం చేస్తారంటే మరి అలా కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తేవడం జరిగింది. అదేవిధంగా మొన్ననే హైదరాబాద్ చందనవల్లిలో మరి వెల్స్పన్ టెక్స్టైల్ పార్కు కుందన్ కటేరా అమెజాన్ అటువంటి ఇండస్ట్రీలు రావడానికి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు పూజలు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వం లోపల కేటీ రామారావు గారు మరి యొక్క చేవెళ్ళ నియోజకవర్గంలో పారిశ్రామికలు నిర్మించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇంతేకాదు మా చేవెళ్ళ నియోజకవర్గంకు హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి మరి రాష్ట్ర రాజధానికి హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి చేవెళ్ళ నియోజకవర్గంలో ఇంకా పొల్యూషన్ లేని ఇండస్ట్రీలు రావడానికి ఎంతో అనువైన స్థలం ఉన్నది కాబట్టి ఎక్కువ మా యొక్క చేవెళ్ళ నియోజకవర్గంలో ఇంకా చాలా ఆలూరు అటువంటి గ్రామాలు ఉన్నాయి, అక్కడ కూడా 1200 ఎకరాలు ఉన్నది. మరి చాలా గ్రామాలు ఉన్నాయి మా వికారాబాద్ కానీ రంగారెడ్డి కానీ ఈ ప్రాంతం లోపల ఇండస్ట్రీలు తేవాలి. మరి ముఖ్యంగా మీతో ఒకటే రిక్వెస్ట్, లోకల్ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు వారి యొక్క నైపుణ్యం ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఇక లోకల్గా ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మరి ఒకవేళ ఎవరైనా లేకపోతే కూడా వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి వాళ్ళందరికీ కూడా పని నైపుణ్యం నేర్పించి మరి ఏ విధంగా సెట్ అయితే ఆ విధంగా వాళ్ళందరికీ కూడా లోకల్గా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏది ఏమైనా మరి ఈ యొక్క ప్రాంతం మా చేవెళ్ళ నియోజకవర్గం 84 గ్రామాల్లోకు గుదిపడ లాంటి సమస్య 111 జీవో ఉంది. మరి 111 జీవో మరి ఉన్నప్పటికీ చాలామంది రైతులు నష్టపోతున్నారు. మరి ఉన్నటువంటి 1 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు వాళ్ళ బిడ్డ పెళ్లి చేయాలనో కొడుకు పెళ్లి చేయాలనో ఇల్లు కట్టుకోవాలనో ఎంతో ఆశతో ఉన్నారు. ఈ 111 జీవో కూడా పొల్యూషన్కు మొత్తం తీసేయకుండా కూడా మరి వాళ్ళకు ఆ 111 జీవో సడలించి ఇక్కడ ఉన్నటువంటి 84 గ్రామాల రైతులకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ ఏది ఏమైనా మా యొక్క ఏ ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా లోకల్గా ఉన్నటువంటి ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొకసారి చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మరి ఈ యొక్క కంపెనీ రావడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. మరి నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి
మరి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటారంటే మా చేవెళ్ళ నియోజకవర్గం లోపల మరి మీదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, మరి అదేవిధంగా చందనవెల్లి హైదరాబాద్ మాచన్పల్లి ఏరియాలో కూడా మరి ఇంకా 4 కంపెనీలు నిర్మాణంలో జరుగుతున్నాయి. మరి వెల్స్పెన్ కానీ, కుందన్ కానీ, కటేరా కానీ, అమెజాన్ కానీ, అసలు ఇంకా మా ఆలూరు ప్రాంతంలో చెవెళ్ళ నియోజకవర్గంలో చెవెళ్ళ మండలంలో కూడా వేస్తే మరి అక్కడ కూడా స్థలము అనువైన స్థలం ఉన్నది కాబట్టి మరి వికారాబాద్ జిల్లాలో కూడా ఇవన్నీ కూడా వికారాబాద్ రంగారెడ్డికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇంకా ఇండస్ట్రీలు రావాలి, మా యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, Yadav Garu. And now, ladies and gentlemen, it's time for the man we want to speak. We want to listen to his words of wisdom. Ladies and gentlemen, Honorable Minister Sri KTR Garu, Daijasi Matladasindiga Korukuntamu. Gauravaneelu, Peddalu, Rashtra, Arthika Shaka Mantri.